మన కోసం అవర్స్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు శుభాశీస్సులు. మూలానక్షత్రం చాలా అద్భుతమైన నక్షత్రం. ఇంతవరకు ఏ ఫలితాలైతే మనం ఏ దేవతలనైతే మనం చెప్పుకున్నామో ఆ దేవతలందరినీ కూడా ఒక్క మూలానక్షత్రం రోజుగానే నువ్వు నీ యొక్క వాంఛలను తీర్చుకునే దానికోసంగా నీ ఇష్టదేవతను లేదా ఆ అధిష్టాన దేవతను పూజిస్తే మనకు ఫలాన్ని కోరిక నెరవేరుతుంది అనేటటువంటి ఆశతో మూలానక్షత్రం రోజు ఏ దేవతని ఆరాధించినా నీకు ఫలితం అఖండంగా ఉంటుంది. ఎందుకంటే మూలానక్షత్రం అమ్మవారి యొక్క నక్షత్రం అది. ఆ కనుక ఆ మూలానక్షత్రాన్ని మనం అందరం కూడా సద్వినియోగం చేస్తాం. నెలకొక్కసారి వస్తుంది, ఆ నెలకొక్కసారి వచ్చేటటువంటి మూలానక్షత్రాన్ని నువ్వు దృష్టిలో ఉంచుకొని ఆ రోజు చేసినట్లయితే నీవు నీ వాంఛలన్నీ కూడా తీరిపోతాయి. అలాంటిది మూలానక్షత్రం. ఇక పూర్వాషాఢ నక్షత్రము, ఇది జలదేవత అంటారు. ఆ జలదేవత, జలం అనేటటువంటిది చాలా ప్రధానమైనటువంటిది. ప్రపంచంలో మన మనుగుడికి గాలి ఎంత అవసరమో జలము కూడా అంత అవసరం. కనుక జలదేవతను ఆరాధించాలి. జలదేవతను ఆరాధించడం అంటే ఏమిటండి అని అనుకోవచ్చు. చూడండి, ఎండపాటు నుంచి వచ్చినటువంటి వ్యక్తికి ఒక గ్లాసు నీళ్ళు ఇస్తే అబ్బా ప్రాణం లేచొచ్చిందండి అంటాం మనం కదా. అంటే ప్రాణం లేయటానికి కారణమేంది? జలము. నారహ అన్న నారాయణలు అంటారు మనం. నారాయణ అంటే ఏంది? నారమలు అంటే జలములు. ఈ శరీరంలో సగం మనకు నారమలే ఉండేది, నీరే కదా ఉండేది. కళ్ళుదిరి కింద పడిపోతే హాస్పిటల్కి తీసుకెళ్తాం, ఏమి ఎక్కిస్తారు అక్కడ? రక్తం ఎక్కిస్తారా? కాదు కదా, సెలీన్ ఎక్కిస్తారు, అంటే నీటి శాతాన్ని ఎక్కిస్తారు. కనుక అట్టి నీటిని కానీ మనం ఆరాధించినట్లయితే మనకు అనేకమైనటువంటి ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నా అవి దూరమవుతాయి. జలదేవత యొక్క అనుగ్రహం అనేది మనకు లభిస్తుంది. రేపు మరణాంతరం తపన ఉంటుంది, ఎక్కువగా తపన ఆత్రత ఉంటుంది. ఆ తపన తీర్చడానికి జలం కావాలి. నువ్వు జలదేవతను ఆరాధించిన వాడవై ఉన్నట్లయితే నీకు ఆ తపన అనేటటువంటిది ఉండకుండా నీ యొక్క యమయాత్ర అనేది అద్భుతంగా. అందుకనే పూర్ణకుంభ, ఈ మనం ఉదకకుంభ దహనం అంటారు. ఈ ఎండాకాలంలో వైశాఖ మాసంలో ఏం చేస్తారు? మనకు ఒక కుండలో నీళ్లు పోసి ఆ దానం చేస్తారు. చూడండి, శలీంద్రులు కూడా పెడతారు, ఎందుకంటే జలదానం చేస్తారు. చాలా అద్భుతమైనటువంటిది. కనుక జలదేవతను పూజించినట్లయితే ఏ రోజు పూర్వాషాఢ నక్షత్రం రోజు జలదేవతను పూజిస్తే అన్ని శుభాలు కలుగుతాయి. ఇక ఉత్తరాషాఢ, ఇది విశ్వదేవతలను ఆరాధిస్తారు. విశ్వాన్ని మొత్తం కూడా నడిపేటటువంటి విశ్వదేవతలు ఉన్నారు. ఈ విశ్వదేవతలను ఆరాధించినట్లయితే కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. కనుక ఇక శ్రవణ నక్షత్రం, ఇది భగవంతుడికి చాలా ప్రీతికరమైనటువంటిది. విష్ణు భగవానుడికి చాలా ఇది. శ్రవణం అంటే ఏంది? వినటం అని అర్థం. అంటే ఇక చాలామంది అంటుంటాడు వెంకటేశ్వర స్వామి శ్రవణ నక్షత్రంలో పుట్టాడండి, ఆయన పుట్టలేదండి, పుట్టలో ఉన్నాడు ఆయన. పుట్టలో ఉన్నవాడికి నక్షత్రం, పుట్టలో ఉన్నవాడికి నక్షత్రం లేదు. ఆయన ఆవిర్భవించినటువంటి నక్షత్రం శ్రవణ నక్షత్రం అనేది. ఈ శ్రవణ నక్షత్రంతో రోజు తెల్లటి కానీ పచ్చటి పూలు తీసుకొని మహావిష్ణువుని కానీ నువ్వు ఆరాధించినట్లయితే నీ యొక్క వాంఛలు అన్నీ కూడా నెరవేరుతాయి. ఇక ధనిష్ట నక్షత్రం అనేటటువంటిది వసువుల, అష్ట వసువులు ఉన్నారు, వాళ్ళే మనల్ని ప్రాణాన్ని కాపాడేటటువంటి దేవతలు. ఈ అష్ట వసువుల్ని మనకు అది తెలుసు కదా, వశిష్ఠ కథలో వస్తుంది. ఆ అష్ట వసువుల్లో ఆకరావాడైనటువంటి ప్రభువుడు అనేటటువంటి వసువే మనకు భీష్మాచార్యుడిగా జన్మించడం జరిగింది. ఈ కథ మనకు భారతంలో వస్తుంది. కనుక ధనిష్ట నక్షత్రం అనేటటువంటిది వసువుల్ని ఆరాధించేటటువంటిది. ఇక శతభిషం అని అన్నాడు, ఇది కూడా ఇంద్రుడిని పూజిస్తే పుష్టి అనేటటువంటిది, ఆరోగ్యము ఐశ్వర్యము, పుష్టి ఆరోగ్యము ఐశ్వర్యము ఇవి కావాలనుకున్నటువంటి వాడు శతభిత నక్షత్రం రోజు ఇంద్రుణ్ణి పూజించమంటారు. ఇక పూర్వాభద్ర అలాగే ఉత్తరాభద్ర, ఇది కూడా సూర్యుణ్ణి అగ్నిని కలిపి పూజ చేయమంటారు. ఇంకొక గొప్ప విషయము రహస్యం చెప్తున్నాను, ఈ పూర్వాభద్ర నక్షత్రంతో కూడుకున్నటువంటి శుక్రవారం రాసుకోండి, గుర్తుపెట్టుకోండి. అలాగే ఉత్తరాభద్రతో కూడుకున్నటువంటి శుక్రవారం ఉండాలి, అలాగే పూర్వాభద్ర నక్షత్రం ఉండాలి, ఉత్తరాభద్ర నక్షత్రం. ఈ రెండు నక్షత్రాల్లో కానీ శుక్రవారం కానీ తోడేందంటే అఖండమైనటువంటి లక్ష్మి ప్రాప్తిస్తుంది. అఖండమైనటువంటి లక్ష్మీదేవిని ఆ రోజు ఆరాధించినటువంటి వాడికి లక్ష్మీదేవికి ఎలాంటి కొరవ ఉండదు. నీ అవసరాలన్నీ కూడా తీరిపోతాయి. నువ్వు ఎక్కడ కూర్చున్నా కూడా నీకు ఆ సమయానికి ఎంత అవసరమో అంత నీకు వచ్చి తీరుతుంది. ఇది సత్యము, సత్యము, సత్యము. కనుక ఈ పూర్వాభద్ర ఉత్తరాభద్ర ఈ రెండు నక్షత్రాలతో కూడుకున్నటువంటి శుక్రవారం. ఇక సూర్యుణ్ణి ఆరాధించచ్చు ఆ రోజు, అలాగే ఉత్తరాభద్ర రోజు అగ్నిదేవుణ్ణి ఆరాధించినట్టయితే అమోఘమైనటువంటి మేధాశక్తి కూడా మనకు లభిస్తుంది. ఇక రేవతీ నక్షత్రం అన్నారు, ఈ రేవతీ నక్షత్రం కూడా సూర్యనారాయణ్ణి ఆరాధించేటటువంటి నక్షత్రము.
ఇవి చెప్పటం వినటం బస్. ఈరోజు చాలా అద్భుతమైనటువంటి విషయాలు మనం విన్నామండి అని వీటిని అంతటితో మనం తుడిచేసుకుంటాం. ఆరాధన చేయం మనం, మనకంత ఓపిక లేవు. మనం కేవలం విని సంతోషించటంలోనే సరిపోద్ది. మనం ఎన్ని చెప్పినా కూడా అయ్యో శాస్త్రం చేత ప్రతిపాదింపబడినటువంటి విషయాన్ని మనం గ్రహించామే దాన్ని చెయ్యాలి అనేటటువంటి జిజ్ఞాస ఎవరిలైనా ఉండిందంటే ఈ చెప్పిన విధంగా ఈ నక్షత్రాలు 27 నక్షత్రాల్లో ఆయా దేవతల్ని ఆరాధించినట్లయితే వారికి సమస్తమైన కోరికలు నెరవేరి తీరుతాయి అని ఇది నేను చెప్తున్నా కాదు, మీరు భవిష్యత్ పురాణం, ఇది భవిష్యత్ పురాణం చాలా ఉత్కృష్టమైనటువంటి పురాణం. అది ఆ భవిష్యత్ పురాణాన్ని కానీ మీరు ఒక్కసారి కానీ ఆలకించి ఆ భవిష్యత్ పురాణంలో చెప్పబడినటువంటి విధానాన్ని మీరు గ్రహించి ఇంతవరకు చెప్పినటువంటి ఈ విషయాన్ని మీరు పాటించి తెలుసుకొని ఏ దేవతను ఏ నక్షత్రం రోజు పూజించాలో గ్రహించాలని అనుకుంటున్నాను. గళము శ్రీ విద్యోపాసకులు మండే లక్ష్మీనరసింహారావు నెల్లూరు. స్వస్తి.